न भवति समतुल्यं अन्नदान समानः। ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతో జనాలు తనకు శక్తి ఉన్నంతలో అన్నదానాన్ని చేస్తున్నారు। ఇవాల దానం చేయడానికి ఎన్ని వస్తువులు ఉన్నా సరే అన్నదానం చాలా శ్రేష్టమైనది। ఆ చేసినటువంటి దానము జన్మ జన్మలకు ఆ పుణ్యం ప్రాప్తిస్తుంది। పరబ్రహ్మ స్వరూపమైన అన్నం పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు। ఆ అన్నాన్ని మనం గౌరవించాలి, ఎప్పుడు పారేయకూడదు। మన సనాతనమైన భారతీయ సంస్కృతిలో శుభకార్యాలు చేసేటప్పుడు అన్నదానాన్ని చేయాలి అనేసి మనకు పెద్దలు నిరంతరంగా చెప్తూనే ఉంటారు। ఎందుకంటే బంగారం దానం చేస్తే ఇంకా ఆ దానాన్ని తీసుకోవాలి, ఇంకా బంగారం కావాలి అని ఆశిస్తాడు। అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత అధికంగా ఆశించాడు। అన్నదానాన్ని చేస్తే అన్నీ కూడా శుభం జరుగుతాయి। అన్నదానం ద్వారా దంపతుల అన్యోన్యత పెరుగుతుంది, అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి। అందుకే మన సనాతనమైన హిందూ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు గృహప్రవేశాల వంటి శుభకార్యాలలో అన్నం పెడతారు। అలా భుజించిన వారి నోట వచ్చే శుభమైన మాటలు కొత్త వధూవరులకు ఆశీర్వాదంగా మారుతాయని పెద్దలు చెబుతారు। ఒక చిన్న కథలో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను। పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీయాత్రకు బయలుదేరాడు। ఆ రోజుల్లో సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందుకు కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది। గ్రామాల్లో రాత్రులు బస చేస్తూ వెళ్ళేవారు। ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు। చీకటి పడింది, ఏమి చేయాలో తోచలేదు। అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది, అక్కడ ఆశ్రయం కోరాడు। శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న బియ్యం తేనె తినడానికి ఇచ్చాడు। తన కుటీరం చాలా చిన్నదైనందువలన దానిలో పడుకోమని తాను బయట కాపలాగా ఉంటానన్నాడు। అర్ధరాత్రి ఒక పులి ఆ శంభరునిపై దాడి చేసి చంపివేసి దేహాన్ని తీసుకొని పోయింది। బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు, కోజవాని మరణానికి చింతించి తన దారిన తాను వెళ్ళాడు, కాశీ చేరాడు, దైవదర్శనం చేసుకున్నాడు। మనస్సులో ఇలా ఆలోచించాడు, అన్నం పెట్టినందువలన మరణశిక్షనా అని ఆలోచించాడు। ఆ బ్రాహ్మణుడికి ఎప్పటి నుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది। తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బాగుండునని అనుకున్నాడు మనస్సులో ఆ బ్రాహ్మణుడు। ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతని కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెళుతావు, అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు, ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు ఆ పరమేశ్వరుడు స్వప్నంలో ఆ బ్రాహ్మణుడికి। ఎందుకో చెప్పలేదు, బ్రాహ్మణుడు అలాగే చేశాడు। రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్ళాడు చంటి పిల్లవాడు। ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయి బ్రాహ్మణ, నన్ను గుర్తుపట్టావా? నేను కోజవాణ్ణి శంబరుణ్ణి, నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు ఆ శిశువు। మరుక్షణం అతనికి మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువు మాదిరిగా ఆడుకోవడం మొదలుపెట్టాడు। బ్రాహ్మణుని సందేహం తీరింది, ఇది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఇంతటి గొప్పదో ఈ కథ మనకు వివరిస్తుంది। కాబట్టి అన్నాన్ని వృధా చేయకుండా లేనివాడికి పంచిపెట్టడంలో చాలా పుణ్యముంది। పుణ్యం కోసం అన్నదానం చేయాలన్న ఉద్దేశం కాకుండా ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో అన్నదానం చేయడం చాలా మంచిది। మన దగ్గర ఎంతనైనా శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం అన్నదానం చేయగలము, లేనప్పుడు మనమేమి చేయలేము। అన్నదానమంత పుణ్యము మరొకటి లేదు। బ్రహ్మార్పణం బ్రహ్మ హవైర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం
ब्रह्मैवते न गन्तव्यं ब्रह्मकर्मसमाधिना सर्वे जनाः सुखिनो भवन्तु।